అసలు మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి సార్? అసలు దేవారెడ్డి మా నాయన పేరు. ఓకే. సుభద్రమ్మ మా అమ్మ. మీరు ఎంతమంది సంతానం వారికి? ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, ఆడపిల్లలు. మీరు ఎన్నవారు? నేను మొదట పెద్దోడిని. నేను మీరు నా తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళు, తర్వాత మా తమ్ముడు. ఏం చేస్తున్నాడు మీ తమ్ముడు సార్? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో చేసేది రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయినాడు. మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? హెచ్ఎస్సి అంతే. అప్పుడు అంతే హెచ్ఎస్సి ఉండే. ఓకే. అప్పట్లో దేవరకొండ హైస్కూల్లో చదివాను. అది అదొక డిగ్రీతో సమానం అప్పట్లో. నేను జయపాల్ అంతా క్లాస్మేట్స్. జయపాల్ రెడ్డి గారు జయపాల్ కూడా దేవరకొండనే చదువుకోండి. వాళ్ళకి మాడు అప్పుడు కలవ గుర్తులు లేకుండా హైస్కూల్. ఓకే. దేవరకొండనే చదువుకోండి జయపాల్. ఎలా ఉంది మీకు రిలేషన్ ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు? మంచిగానే ఉంది. మంచిగానే ఉందా మీకు? ఓకే. ఎప్పుడైనా మీరు అనుకున్నారా నేను తెలంగాణకి హోమ్ మినిస్టర్ అవుతాను అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నేను అప్పుడు అనుకోలేదు. ఓకే. ఎందుకంటే ఎన్నోసార్లు జైలు అయితే కూడా అనుకోలేదు. పోలీసులతోనే కొట్లాడి వచ్చి ఎమ్మెల్యే అయింది జనతా పార్టీ పుణ్యం. ఎమర్జెన్సీ రావడం, కాంగ్రెస్కి వ్యతిరేకత రావడం, 60 మందికి గెలిచినాం 78లో ఎమ్మెల్యేలు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న చాలామంది అప్పటోళ్ళు బీజేపీలో ఉన్నారు. ఎంకైనాడు కూడా మా ఎమ్మడే ఎమ్మెల్యే, జయపాల్ రెడ్డి ఎమ్మెల్యే. అప్పుడు 60 మందికి గెలిచినాం. అశోక్ గజపతి ఎమ్మెల్యే మా ఎమ్మడి, పద్మనాభం ఎమ్మెల్యే, ఒడ్డే శోభనాంధ్రేశ్వరరావు ఎమ్మెల్యే, చాలామంది ఇక్కడ మత్స్యందర్ కంటోన్మెంట్ నుంచి హైదరాబాద్ తూర్పు మొత్తం జనతా పార్టీ గెలిచింది. పలోట కాంగ్రెస్ అయి గెలిచింది. ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండే కదా, ఆయన కూడా జనతానే ఎమ్మెల్యే ఉండే. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలంటారు? మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలా. ఇప్పుడన్నీ స్కీమ్స్ అన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు ఇవి స్టెబిలైజ్ కావాలంటే ఇంకొకసారి గవర్నమెంట్ రావాలా. ఏడాది 2 ఏళ్ళల్లో మొత్తం స్కీమ్స్ కంప్లీట్ అవుతాయి. ఒకవేళ మేము రాకుంటే అన్నీ డిస్టర్బ్ అవుతాయి. తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది, తీరని అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 60 సంవత్సరాలు వెనకకు పోవాల్సి వస్తుంది. మేము కరెంటు సరిగా ఉండదు, మళ్ళీ రేపు ఇండస్ట్రీస్ సరిగా నడవు, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ రిపీట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే. వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు ఆలోచిస్తారు. వాళ్ళు వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. కేసీఆర్ ఫ్యామిలీని ఎవరిని ఇంటర్ఫేర్ కానియడు. ఎవరి బాధ్యతలు వానికి ఇస్తాడు అంతేగాని కేసీఆర్ ఏం చేయడు. ఇలా మంచి పరిపాలన ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, దీన్ని కంటిన్యూ చేసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది. ప్రజానాయకుడుగా అంటే కార్మిక నాయకుడుగా నుంచి ఈరోజు హోమ్ మంత్రి దాకా ఎదిగారు కదా, ఎలా ఉంది ఈ జీవితం మధ్యలో వచ్చిన ఒడిదుడుకులని ఎలా జరిగాయి మీకు? ఏం లేదు పెద్దగా డిఫరెన్స్. నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నాకేం ఫరక్ పడదు. ఎమ్మెల్యే ఉన్నాను నేను 60 యూనియన్లలో, ఒక యూనియన్లో ఓడేది, ఒక యూనియన్లో గెలిచేది, మాకు అది కామన్. అది మాకు పెద్దగా అవ్వపడదు. ఇప్పుడు మంత్రి ఉన్నా లేకున్నా పర్వాలేదు మాకు, లేకున్నా అదే ఉంటుంది, ఉన్నా అదే ఉంటుంది. అది కావాలని మనం ఆదర్తపడితే రాదు. అది మనం పని చేసుకుంటూ పోతే, మంచి చేసుకుంటూ పోతే దాని రిజల్ట్ వస్తుంది. అందుకొరకే ఈ రిజల్ట్ వచ్చింది. మంత్రి ఏం కాదు, మళ్ళీ మంత్రి మళ్ళా ఆయన సీఎం గారు ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే ఆయన ఇష్టం. ఇంకా ఫైట్ బిట్వీన్ మహాకూటమి టీఆర్ఎస్ అంటుంటే బీజేపీ చాప కింద నీరులా వస్తుంది, మేము గెలవబోతున్నా, అధికారంలోకి రాబోతున్నాం, బీజేపీ వాళ్ళు కూడా ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. బీజేపీ 5 సీట్లు కూడా వచ్చేది గ్యారంటీ లేదు, కష్టం. ఇప్పుడు సర్వేలల్లో బీజేపీ కూడా ఒక్క సీటు వస్తలేదు మా దగ్గర సర్వేలన్నింటిలో. వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నారంటే వాళ్ళ ఎంటిటీ బీజేపీ గుర్తింపు కొరకు పోటీ చేస్తున్నారు తప్పితే గెలవడానికి కాదు. అది గెలిచే క్వశ్చనే లేదు. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేదు, ఆర్గనైజేషన్ లేదు వాళ్ళకు. వాళ్ళకు జనం కూడా అవకాశం ఇయ్యరు. బీజేపీ కాదు, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఫైట్, రెండింటి మధ్యనే ఫైట్. ఈ సిపిఐ 3 సీట్లలో పోటీ చేస్తుంది, అది లెక్క కాదు, పోటీ కాదు. అది జనసమితి 8 సీట్లు అంటారు, 8 సీట్లలో 14 సీట్లలో ఆయన, 13 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది. టీడీపీ లేదు, టీడీపీకి ఆస్కారమే లేదు. రీజనల్ పార్టీస్లో, రీజనల్ స్టేట్లలో రీజనల్ పార్టీ ఒకటే ఉంటుంది, రెండో పార్టీ ఉండదు. తెలంగాణ రాష్ట్ర తొలి హోమ్ మినిస్టర్గా మీరు బాధ్యతలు చేపట్టారు కదా, ఎలా ఉంది ఆ ఫీలింగ్ మీకు? మంచి సంతోషంగా ఉంది.
ఏం పెద్దగా అదేమి చరిత్రలో లెక్కించదగ్గ విషయం అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ముఖ్యమంత్రి తొలి హోమ్ మినిస్టర్ చేయడం అంటే గొప్ప విషయం. అది ముఖ్యమంత్రి గారు ఉదార భావం, ఆయన మంచితనం, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. నేను మాత్రం ఆయనకు చెడ్డ పేరు రాకుండా చేశాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.